బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరగడం, కొత్తగా మరింత మందికి సోకడం ఆందోళనకు గురిచేస్తుంది. మొన్నటి వరకు కోవిడ్ 19 కేసులు నమోదైన ఏరియాల్లోనే కాకుండా మరికొన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తుంది. తాజాగా నమోదైన కేసులతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విదేశాల నుంచి రావడం కాని మర్కజ్ నవాలు లేకున్నా కోవిడ్ 19 భారిన పడుతున్నారు. దీంతో కాంటాక్ట్ కేసులు నమోదవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కోవిడ్ 19 కేసుల సంఖ్య 800 దాటింది. వీరిలో 186 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. 18 మంది మృత్యు ఒడిలోకి చేరారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 448 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 131 మంది పూర్తి స్థాయిలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 317 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లో 58 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. వీరిలో 16 మంది కోలుకున్నారు. మిగిలిన వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అయితే ఇప్పుడు నమోదవుతున్న కోవిడ్ 19 కేసులు ప్రతి ఒక్కరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు వైరస్ సోకింది. కొద్ది రోజుల క్రితం జలుబు జ్వరం రావడంతో ఉన్నతాధికారులు ఆయనకు సెలవిచ్చారు. దీంతో ఆయన తన ఇంటికి వెళ్లాడు. అనుమానంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే కానిస్టేబుల్ తో కలిసి పనిచేసిన ఎస్ఐ, ఇతర సిబ్బంది మరియు కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. ఇలా ఒక కానిస్టేబుల్ అనే కాదు, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు కాంటాక్ట్ కేసులు కావడంతో ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. కేది విషయం సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మౌనిగా తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే 800 పైగా కేసులు నమోదయ్యాయి. ఒక హైదరాబాద్ లో చూస్తే ఈ సంఖ్య 448గా ఉంది. ప్రస్తుతానికి అందులో కొంతమందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. కోలుకొని వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి 317 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లో ఈ పాజిటివ్ కేసులకు సంబంధించి కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే గతంలో విదేశాల నుంచి కావచ్చు, అదేవిధంగా మర్కజ్ వెళ్ళిన వాళ్ళకు కావచ్చు, వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళని క్వారంటైన్ లో ఉంచారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళకి కొంతమందికి పాజిటివ్ కూడా వస్తుంది. కానీ తాజాగా నమోదవుతున్న కేసులు నిన్న కావచ్చు మొన్న కావచ్చు కేసులను చూస్తే వాళ్ళతో పాటుగా మరికొంతమంది కూడా కరోనా సోకినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఇవన్నీ కూడా కాంటాక్ట్ కేసుగా కూడా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. తాజాగా నిన్న ఒక 6 నెలల పాపకు నీలోపర్ ఆసుపత్రికి 15వ తేదీన తీసుకొచ్చారు. వాళ్ళకి ఆ పాపకి అయితే కరోనా లక్షణాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికి తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులను కావచ్చు, అదేవిధంగా ఆ 15 నుంచి 17వ తేదీ మధ్య ఉన్నటువంటి సిబ్బందిని వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ లో ఉండవలసిందిగా కొద్దిసేపటి క్రితమే సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో మరి కొత్త ప్రాంతాలకు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం పాజిటివ్ నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే కొత్త ప్రాంతాలకు కూడా ఈ వైరస్ విస్తరిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ సరౌండింగ్ లో ఇటు జిహెచ్ఎంసీ పరిధే కాకుండా ఇటు షామీర్పేట్, కీసర, మహేశ్వరం, నందిగమ్మ, అదేవిధంగా హయత్ నగర్, గండిపేట తదితర మండలాల్లో కూడా ప్రస్తుతానికి అయితే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడైతే కంటైన్మెంట్ ఏరియాలన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రాంతానికి కూడా ఎవరిని వెళ్ళనీయట్లేదు. అయితే వాళ్ళకి సంబంధించి ఇప్పుడే ప్రస్తుతానికి నమోదవుతున్న కేసులకు సంబంధించి వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ లో ఉన్నారో ఏంటి అన్నది అయితే వాళ్ళని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్ గా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. నిన్న ఒక వ్యక్తి అన్నదానం కొద్ది మందికి అయితే అతను ఇటు అన్నం ఇటు నిత్యావసర సరుకులు కావచ్చు అవి సరఫరా చేశారు. వాళ్ళతో పాటు కొద్ది మంది పోలీసులు ఉన్నారు, అదేవిధంగా అక్కడ స్థానికులు ఉన్నారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తికి కరోనా సోకడం, అతనికి ఆ లక్షణాలతో హాస్పిటల్లో చేరడం, ప్రస్తుతానికి అతన్ని కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ లో ఉండవలసింది అయితే అధికారులు కోరుతా ఉన్నారు. అసలు ప్రస్తుతానికి అసలు ఎవరెవరు అనేది అతనికి టచ్ లో ఉన్నారనేది అయితే ప్రస్తుతానికి వాళ్ళందరి వివరాలు సేకరించడం అయితే పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద
హైదరాబాద్ నగరంలో అయితే ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తా ఉంది. ఇప్పటికే దాదాపు 448 కేసులు నమోదవడం అసలు తెలంగాణలో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ నమోదయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నిజామాబాద్ లో ఉంది. మొత్తం మీద అయితే చూస్తే ప్రస్తుతానికి కొత్త ప్రాంతాలకు కరోనా సోకకుండా ఇప్పటికే లాక్డౌన్ అయితే అధికారులు ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి కాంటాక్ట్ కేసులు నమోదవడం అయితే ఆందోళన కలిగిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పకడ్బందీగా అమలు అయ్యేలా కూడా చూడాలని చెప్పేసి ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ఇప్పటికే ఈ లాక్డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. సునీల్, అయితే లాక్డౌన్ చివరి తేదీ కూడా దగ్గరకు వస్తుంది, మరి కరోనా కేసులు ఈ లాక్డౌన్ టైంలోనే ఈ విధంగా ఎక్కువగా అయితే మరి లాక్డౌన్ తర్వాత జనాలు బయటకు వస్తే ప్రభుత్వం మరి ఈ కరోనా వైరస్ కేసులని కంట్రోల్ చేయగలదా? ప్రస్తుతం మొన్నటి వరకు కూడా అసలు మొదట్లో నమోదైనటువంటి కేసులను బట్టి వాళ్ళకు క్వారంటైన్ పూర్తవడం, అందులో పాజిటివ్ కేసులు నమోదు కావడం చూసి ప్రభుత్వం అయితే అసలు దాదాపు ఏప్రిల్ మిడిల్ వరకే అసలు కేసులన్నీ క్లోజ్ అవుతాయని చెప్పేసి అనుకున్నారు అధికారులు. కానీ ఆ తర్వాత మర్కజ్ వెళ్లి రావడం, ఒక్కొక్కటిగా కేసు పాజిటివ్ కేసు వెలుగులోకి రావడం అయితే మరింత సమయం పడతా ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే దాదాపు పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతాయని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఈ కాంటాక్ట్ కేసులు నమోదవడం అయితే ఒక విధంగా అందరినీ కూడా ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. ప్రతి ఒక్కరు కూడా తమకు తాము స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసులు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే కేసులు పాజిటివ్ కేసులు నమోదవడం ఒక విధంగా భయాందోళనకు గురి చేస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో అసలు పాజిటివ్ కేసులు నమోదు కాని ఏరియాలలో కూడా ప్రస్తుతానికైతే COVID-19 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీఎం ఇటు అందరూ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. కానీ అక్కడక్కడ మాత్రం ఈ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మనకు ఎంతైనా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ సంబంధించి అంటే 20 తారీఖు తర్వాత కొన్ని పరిమితులకు లోబడి లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు అని చెప్పేసి కేంద్రం చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ లాక్డౌన్ కొనసాగింపుకే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న కేసులు నమోదయ్యాయి, మొన్న కేసులు నమోదయ్యాయి, గత వారం నుంచి కూడా చూస్తే అయితే ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. అంతేకాకుండా మిగతా కొన్ని జిల్లాలలో కూడా కేసులు నమోదవడం, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే లాక్డౌన్ 20 తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాగైతే ఉన్నాయో అలాగనే, అంటే ముఖ్యంగా ఇటు నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు, రైతులకు కొన్ని మినహాయింపులతో ఎట్లయితే లాక్డౌన్ కొనసాగుతుందో దాన్నే కంటిన్యూషన్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కార్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 65 మంది డిశ్చార్జ్ కాగా 17 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా కేసుల సంఖ్య 565గా ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో అత్యధికంగా 158 కేసులు నమోదు కాగా వారిలో 153 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఆ జిల్లాలో ఇప్పటి వరకు 4 మృతి చెందగా 1 కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 129 కేసులు నమోదయ్యాయని చెప్పింది. గుంటూరులో మొత్తం 125 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా 65 మందికి చికిత్స అందుతోంది. 1 డిశ్చార్జ్ కాగా 2 ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 42 మందికి చికిత్స అందుతోంది.
ఇప్పటివరకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.